కొలికిపూడి గారు గత 2014లో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఆయన పడిన ఇబ్బందులు స్ట్రగుల్స్ బట్ విడతల వారీగా దాన్ని రద్దు చేసుకుంటూ రావడం వరకు మనకు తెలుసు. సేమ్ అదేవిధంగా ఈ సిపిఎస్ రద్దు అనే ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సరే విడతల వారీగా చేస్తామను, దీని మీద ఒక కమిటీ ఇప్పటివరకు 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా దీని మీద కనీసం మాట్లాడకపోవడము, దీన్ని ఎలా చూడాలి అంటే అతి పెద్ద ఆఫర్లు ప్రకటించేస్తే ప్రభుత్వాలకి ఎంత తలనొప్పిగా మారుతాయి ఇవి? అసలు సిపిఎస్ రద్దు మీద కనీసం మాకు దీని మీద అవగాహన లేదు అని కూడా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా చెప్పడానికి కూడా ఒప్పుకున్నట్టుగా చూడాలా? ఇప్పుడు ఈ జిపిఎస్ అని తీసుకొస్తే ఒప్పుకుంటారా? ఉద్యోగులకి ఈ వాగ్దానం చేసినప్పుడు మోసపూరితంగా దాని మీద ఎట్లాంటి అవగాహన లేకుండా అధ్యయనం చేయకుండా ఎన్నికల కోసం, ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని ఎమోషనల్గా ఈ వాగ్దానంతో జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారు. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజు ఏం చెప్పేవాడు, మాట తప్పను మడం తిప్పను అని ఆయన చెప్పేవాడు, జనం కూడా నమ్మారు. ఆ తర్వాత సెక్రటేరియట్కి ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ఒక పెద్ద హాల్లో ఉద్యోగులందరూ వచ్చి కలిసి ఆయన్ని అభినందిస్తున్నప్పుడు ఏమేం కావాలో ఉద్యోగులు అడిగారు. పిఆర్సీ గురించి, వీటన్నిటి గురించి అడిగినప్పుడు చాలా సింపుల్గా డన్ అన్నాడు, 1 వీక్లో చేసేద్దాం అన్నాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో తెలుగుదేశం రైతు రుణమాఫీ చేస్తానంది, జగన్మోహన్ రెడ్డి అది సాధ్యం కాదు అని చేయలేదు 2014 ఎన్నికల్లో. అప్పుడు ఏం చెప్పాడంటే మేము అధ్యయనం చేశాము, ఇది సాధ్యం కాదు అని చెప్పాడు. కానీ సిపిఎస్ విషయంలో అట్లాంటి అధ్యయనం కానీ అట్లాంటి దాని మీద ఒక అవగాహన కూడా లేకుండా ప్రకటన చేసేసాడు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, వచ్చే నెల చివరికి 3 ఏళ్ళు అవుతుంది. 2 నెలల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా అప్పుడు మాట్లాడారు అన్నారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే ఉద్యోగుల్ని మోసం చేయటం కోసం చేసేస్తారని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి అని అడుగుతున్నారు. అది ఒకటి. రెండు, వాళ్ళు వాళ్ళ హక్కు కోసం ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి బయలుదేరారండి. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంది, ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చౌక్ ఉంది. అంటే భారత రాజ్యాంగమే నిరసన తెలియజేసే రైట్ టు ప్రొటెస్ట్, నిరసన తెలియజేసే అధిక హక్కు ప్రజలకు ఇచ్చింది. ప్రభుత్వాలే ఒక స్థలాన్ని కేటాయించాయి ధర్నా చౌక్ అంటే, అక్కడ రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో లేనట్టుంది అనుకుంటా, విజయవాడలో ఉంది, విజయవాడలో ధర్నా చౌక్ ఉంది. ఓకే, అంటే నిరసన తెలియజేయటం అనేది రాజ్యాంగబద్ధమైన ప్రజల హక్కు. పైగా వీళ్ళెవరు, ఇందాక మాట్లాడుతున్న సోదరుడు అన్నాడు వాళ్ళు సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయులు, అలాంటి ఉపాధ్యాయుల్ని దొంగలను అరెస్ట్ చేసినట్టు, దోపిడీదారులను అరెస్ట్ చేసినట్టు, నేరస్తులను అరెస్ట్ చేసినట్టు. అంటే నిన్న పోలీసులు ఏం దృష్టిలో పెట్టుకున్నారు అంటే, నాకున్న సమాచారం ఏంటంటే పోలీసులకి టార్గెట్స్ పెట్టారు, వాళ్ళ పరిధి దాటి ఉద్యోగస్తులు టీచర్స్ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఆ పర్టికులర్ పోలీస్ అధికారి మీద సస్పెన్షన్ ఉంటుంది అని వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఫిక్స్ చేశారు. అంటే మీ పరిధి దాటి ఎవరు వచ్చినా మీదే బాధ్యత. ఆ విధంగా ఏమైందంటే, గతంలో చలో విజయవాడ అనుభవం దృష్టిలో పెట్టుకొని, చలో విజయవాడ అనేది గత 3 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక నిశ్శబ్ద విప్లవం. ఆ నిశ్శబ్ద విప్లవం ఈరోజు కూడా ఉంది. ఈ ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ సంఘాల సహకారం లేకపోయినా, లేదా ఉద్యోగ సంఘాల నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నా, ఆ వెంకటరామరెడ్డి ఏమో ఓపెన్గానే చెప్పాడు ఇది బాగుందని, మిగతా వాళ్ళేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఇప్పుడు ఒక సోదరుడు చెప్పాడు. అంటే ఇతర సంఘాల నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నా ఉపాధ్యాయులు నిలబడ్డారు. ఆ రోజు చలో విజయవాడ చేసింది కూడా 90% ఉపాధ్యాయులే, మిగతా వాళ్ళు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బేషరతుగా వాళ్ళు అడిగింది అమలు చేయాలి. 2 కారణాలు, 1 ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానం, 2
అసలు ప్రజలు వాళ్లే అంటే లబ్ధిదారులే అడుగుతున్నారు కదా మాకు కొత్తదొద్దు పాతది అమలు చేయమని. మీకు ఇబ్బంది ఏంటి? తర్వాత అంటే ప్రభుత్వం మీద చాలా అత్యంత చాలా బర్డెన్ పడుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు, అది అందరికీ ముందు నుంచి తెలిసిందే. ఏది అమలు చేస్తే పాతది అమలు చేస్తే సిపిఎస్ రద్దు, పాతది కనుక పాత తీసుకొని అంటే గతంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి కదా ఆ పాత పెన్షన్ విధానాన్ని. అవును, 2003లో కొత్తగా భారతదేశం తీసుకురావడం కాబట్టి 17 సంవత్సరాల నుంచి ఈ సిపిఎస్ మీద చర్చ జరుగుతుంది. అన్నిటికీ మించి ఉపాధ్యాయులు అడుగుతున్నారండి, మీరు వాగ్దానం చేశారు, మీరు వాగ్దానం చేసినట్టు దాన్ని అమలు చేయండి, లేదు మేము చెయ్యము అని డైరెక్ట్గా చెప్పండి. అలా కాకుండా ఈ కమిటీ ఏంటి, ఈ కమిటీలు ఎవరిని వేశారు? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వేశారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా ఇదంతా సాధ్యం కాదు అని బెదిరింపు ధోరణిలో ఇప్పటి వరకు మాట్లాడుతూ వస్తున్నది. మీరు గమనించండి, గతంలో పిఆర్సీ విషయం సెటిల్ చేసే ముందు ఒక కమిటీ వేసి టైం పాస్ చేసి చివరికి అర్ధరాత్రి మోసం చేశారు. ఇప్పుడు కూడా ఈ కమిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ అదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలన నుంచి అరాచక పరిపాలన నుంచి కాపాడటంలో రేపు వచ్చే 2 ఏళ్లలో ఈ ఉపాధ్యాయులే ముందుంటారనేది నా నమ్మకం. అంటే ఈ ఉపాధ్యాయులు ఇతర వర్గాలకు స్ఫూర్తినిస్తున్నారు, అన్యాయం జరిగినప్పుడు మోసం జరిగినప్పుడు మనం పోరాడదాం, పోరాడితే పోయేదేం లేదు. సరే, నిన్నైతే పోలీసు అదే బెత్తం పట్టుకొని బడిత పూజ చేస్తామని ఒక అంటే ఒక ఉపాధ్యాయులు ఎలా అయితే విద్యార్థులని క్రమశిక్షణలో పెడతారో అదే విధంగా ప్రభుత్వాల విషయంలో కూడా జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు అదే భాషతో మాట్లాడుతున్నారు. అంటే 100% అండి, ఈ ఉపాధ్యాయులు రేపు ఆంధ్రప్రదేశ్కి దారి చూపిస్తారని నాకు నమ్మకం ఉంది. శశికుమార్ గారు, అసలు ఎవరికి అర్థం కాని విషయం, సిపిఎస్ ఇప్పుడు జిపిఎస్, అసలు జిపిఎస్ అంటే ఏంటి? దీనికి ఇంకా మాకు కూడా అర్థం కాలేదని నేను బొప్పరాజు గారు అన్నారు, మీకేమైనా అర్థమైందా? ఇది గ్రాట్యుటీ జిపిఎస్ ఆల్రెడీ మనకు ఇప్పుడు ఏవైతే ఫ్యామిలీ పెన్షన్ ఉందో గ్రాట్యుటీ ఉందో అవన్నీ కూడా గతం ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లేనిదేరంటే మాకు కమిటేషన్ అనే పదము, అదేవిధంగా ఏవైతే రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్లో మాకు డిఏను పిఆర్సీ అన్ని కూడా అప్లికేబుల్ అవుతుందండి. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ అందరికి తెలిసిందే, ఏవైతే మన